కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత నిజామాబాద్ లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేశారా? ఇందూరు మున్సిపాలిటీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు దేనికి సంకేతం? కార్పొరేటర్లుగా గెలిచిన 4 నెలలకే ఆ నేతలు కండువాలు ఎందుకు మారుస్తున్నట్టు? ఎవరి కడుసన్నల్లో ఆ తతంగం సాగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. నిజామాబాద్ నగరంలో మళ్ళీ వేడెక్కిన రాజకీయం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికే అందుకు కారణం. ఇందూరులో కవిత రీఎంట్రీకి సిద్ధమైందట రంగం. బీజేపీని వీక్ చేసేందుకు టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం వేడెక్కుతోంది. గత జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల వేళ రాజుకున్న రాజకీయ వేడి ఇప్పటికీ రగులుతోంది. పాలకవర్గం కొలువుదీరి 4 నెలలవుతున్నా ఇక్కడ బలాబలాల ప్రదర్శన మాత్రం తగ్గడం లేదు. నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అధికారం తమదేనని భుజాలెగరేస్తూ ఉంటే బీజేపీ నేతలు కేంద్ర సర్కారు తమదేనంటూ తొడగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే నిజామాబాద్ లో ఎవరికి వారు బలం పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇందూరు నగర రాజకీయాలను మరింత వేడెక్కించింది. వాస్తవానికి ఏప్రిల్ 7వ తేదీన జరగాల్సిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కరోనా ప్రభావంతో వాయిదా పడుతూ వస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం 1వ వారంలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. దీనికోసం టీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన కవిత అప్పటినుంచి జిల్లా రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. ఓ దశలో ఇక్కడ పార్టీ వ్యవహారాలు, అధికారిక పనులను పట్టించుకోవడం మానేశారు. పార్టీ శ్రేణులకు కూడా దూరంగా ఉన్నారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్ పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. కవిత లేని లోటును తమ పార్టీకి అనుకూలంగా మలుచుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన రాజకీయ పక్షంగా ఏర్పాటు కావడానికి ఆయన శక్తియుక్తులు ఫలించాయి. ఈ ప్రభావం జిల్లా అంతటా విస్తరించే సూచనలు కనిపించడంతో టీఆర్ఎస్ అధినేతలు కూడా ఇక్కడి వ్యవహారాలపై కన్నేశారు. స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఓ స్థాయి నాయకులంతా ఎవరికి వారే తమ నియోజకవర్గాలకు పరిమితం కావడంతో ప్రత్యర్థులు పుంజుకునే అవకాశాలున్నాయని గుర్తించారు. జిల్లా మొత్తాన్ని నడిపించే నాయకత్వం కొరవడిందని గ్రహించారు. దీంతో మళ్లీ కవితను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఆమె నామినేషన్ వేశారు. స్థానిక సంస్థల ఓట్లలో మెజారిటీ ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో కవిత గెలుపు లాంఛనప్రాయంగానే మారింది. అయితే ఆమె రాకతో నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇందులో భాగంగానే అక్కడున్న ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కవిత వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని సంకేతాలిస్తున్నారు. కవిత శాసనమండలి సభ్యురాలైన వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆమెను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఉన్న ఎంపీ హోదా కంటే మంత్రిగా ఆమె మరింత క్రియాశీలకంగా పనిచేసే అవకాశాలున్నాయని చర్చ మొదలైంది. దీనికి ఆరంభ సూచికంగా నిజామాబాద్ నగరంపై టీఆర్ఎస్ పెద్దలు కన్నేశారు. ఇక్కడ బలంగా ఉన్న బీజేపీని దెబ్బతీయడానికి వలసలకు తెరలేపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 60 కార్పొరేట్ స్థానాలున్నాయి. ఇందులోని 28 మంది బీజేపీ కార్పొరేటర్లలో 4 ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. వీరిలో 25వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ సిరిగాద ధర్మపురి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్యకు ప్రధాన అనుచరుడు కావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎంపీ అరవింద్ కు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య నమ్మిన బంటు. ఆయన ప్రధాన అనుచరుడు ధర్మపురి టీఆర్ఎస్ గూటికి చేరడం నిజామాబాద్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే పార్టీ మారిన ఈ 4 పాటు మరో 4 బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ వైపు తొంగి చూస్తున్నారట. అలాగే కాంగ్రెస్ పార్టీలో మిగిలిన మరొక కార్పొరేటర్ ను కూడా గులాబీ గూటికి లాక్కునే ప్రయత్నం జరుగుతోందట. ఈ చేరికల ద్వారా నిజామాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ ఉనికిని దెబ్బతీసే ఎత్తుగడలు అమలు చేస్తున్నారట. వాస్తవానికి ఇప్పుడు ఈ చేరికల వల్ల టీఆర్ఎస్ కు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికకు కావాల్సినంత బలముంది, పూర్తి మెజారిటీ ఉంది. అయితే కవిత రాకతో జిల్లా పరిణామాలు మారతాయనే సంకేతాలిచ్చేందుకు ఈ చేరికల పర్వానికి తెరతీశారట. నిజామాబాద్ నగరంలో బీజేపీ దూకుడును తగ్గించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారట.
इलागे आर्मूर बालकोंडा निजामाबाद रूरल बांसवाड़ा कामारेड्डी नियोजकवर्गाल्लो एंपीटीसी जेडपीटीसी सभ्युलु सर्पंचुलु कोंदरु इतर पार्टील नुंची टीआरएस लो चेरारु। మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత రీఎంట్రీ ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించబోతోందని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి। మరి ఇందూరు రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి।